షార్ట్ టేల్స్ హాయ్ పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు జింకల నిజాయితీ ఒక అడవిలో ఒక చెరువు ఉండేది అడవి జంతువులు నీళ్లు తాగడానికని ఆ చెరువు వద్దకు వచ్చేవి ఓ రోజు ఒక వేటగాడు ఆ చెరువు వద్దకు వచ్చాడు అతడు చెరువులో ముఖం కడుక్కొని నీళ్లు తాగాడు అతను బాగా అలిసిపోయి ఉన్నాడు పైగా అతను రెండు మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు చాలా ఆకలితో ఉన్నాడు అన్నమాట అతను ఏమనుకున్నాడంటే ఇక్కడికి అడవి జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయి కదా ఏదో ఒకటో రెండో జంతువుల్ని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని ఏం చేశాడంటే ఒక చెట్టు పైకెక్కి కొమ్మల చాటును కూర్చొని దాక్కుని ఉన్నాడు ఇంతలో ఒక జింక నీళ్లు తాగడానికన్నా అక్కడికి వచ్చింది వేటగాడు జింకను చంపాలని బాణం ఎక్కుపెట్టాడు జింక తను చంపాలనుకున్న వేటగాడిని చూసి అన్నా వేటగాడా నేను నీ గురి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడలేను నన్ను కనికరించి వదిలేయి నా కోసం నా ఇద్దరు చిన్న పిల్లలు వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు నీవు నన్ను కొంచెం సేపు వదిలేసావనుకో నేను నా పిల్లలకి పాలిచ్చి వాళ్ళని నా స్నేహితురాల దగ్గరికి అప్పగించి మీ వద్దకు తిరిగి వస్తాను అని జింక వేటగాడిని దీనంగా అడిగింది అందుకు వేటగాడు నవ్వుకున్నాడు దీని మాటలు నమ్మకూడదు అనుకున్నాడు కానీ చాలా జాలిగా చెప్తోంది కదా అందుకని ఏం చేశాడంటే సరేలే ఈ పూట ఈ జింకను వదిలేస్తే ఏముంది ఇంకొక జంతువు నాకు దొరక్కపోదు అని వదిలేసాడు తర్వాత కొంతసేపటికి పెద్ద కొమ్ములున్న నల్లని జింక నీళ్లు తాగడానికి వచ్చింది ఆ జింక ఎవరనుకుంటున్నారు ముందు జింక యొక్క భర్త అనమాట మగ జింక ఆ జింక్ వచ్చిందంట ఇప్పుడు దాన్ని చంపడానికి మరలా వేటగాడు ఎక్కుపెట్టాడు దుప్పి అతన్ని చూసి అయ్యా వేటగాడా నేను నా పిల్లల్ని కలుసుకోవాలి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్పి మీ వద్దకు తప్పకుండా తిరిగి వస్తాను నా మీద జాలిపడి ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అని దీనంగా పలికింది వేటగాడు విసుక్కున్నాడు కానీ ఏం చేస్తాడు ఏమనుకున్నాడంటే సరేలే దేవుడు నన్ను ఈరోజు ఆకలితోనే అలమటించాలని రాసిపెట్టినట్టున్నాడు సరేలే అని జాలిపడి ఆ మగజింకను కూడా వదిలిపెట్టేశాడు ముందుగా ఆడజింక పిల్లలకు పాలిచ్చింది తన స్నేహితురాలి కథంతా వివరించి పిల్లల్ని అప్పగించాలనుకుంది ఇంతలో మగజింక కూడా వచ్చింది పిల్లల్ని బుజ్జగించింది పిల్లలు తల్లిదండ్రులను వదిలి ఉండలేకపోయారు వాళ్ళని ఒప్పించలేక వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా తీసుకొని వేటగాడి దగ్గరకు వచ్చేసారు ఈ జింకల జంట అన్నమాట చెరువు వద్ద ఉన్న వేటగాడితో జింకల జంట ఇలా అంది అయ్యా వేటగాడ ఇదిగో మేము వచ్చేసాము నీవిక మమ్మల్ని చంపి ఆకలి తీర్చుకో అన్నాయి జింకలు నిజాయితీని చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు అతడు చెట్టు దిగి వచ్చి ఇలా అన్నాడు ఈ జింకలు పశువులైనా ఎంత నిజాయితీ కలిగి ఉన్నాయో మాట నిలుపుకోవడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు చూడండి నేను మాత్రం మనిషినయ్యుండి వీటిని జానుడి పొట్ట కోసం అన్నం పున్నం ఎరిగిన జంతువులను చంపుతున్నాను ఈ క్షణం నుంచి నేను జంతువులను కానీ పక్షులను కానీ చంపను అని నిశ్చయించుకున్నాడు వేటగాడు విల్లుని విరిచిపారేశాడు ఇంతలో స్వర్గం నుంచి విమానం దిగి దేవదూత కిందికి వచ్చాడు కిందికి వచ్చి వేటగాడ ఈ జింకలు సత్యాన్ని పాలించడం వల్ల గొప్ప పుణ్యం సంపాదించుకున్నాయి ఇవి స్వర్గంలో చోటు పొందాయి నీవు కూడా వీటి పట్ల జాలి చూపావు కాబట్టి నీవు కూడా స్వర్గానికి రావడానికి అర్హుడివే పోదామని ఆ దేవదూత వారిని విమానం ఎక్కించుకొని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు తెలుసుకున్నారు కదా పిల్లలు మనం సత్యం అంటే నిజాయితీగా ఉండడం అబద్ధాలు ఆడకుండా ఉండడం దయ స్వర్గానికి మెట్లుగా ఏర్పడతాయి చూశారు కదా పిల్లలు ఈ కథను ఈరోజు నుంచి నేను ప్రతి కథతో పాటుగా ఒక పొడుపు కథను అడుగుతాను ఆ పొడుపు కథ యొక్క జవాబు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి దాని జవాబుని నేను తర్వాత కథలో అప్లోడ్ చేస్తాను మీరు చూసుకోవచ్చు సరేనా మరి పొడుపు కథలోకి వెళ్దామా ఈరోజు పొడుపు కథ ఏమిటంటే జంతువులన్నీ కళ్ళు మూసుకునే కదండి నిద్రపోతాయి కానీ కళ్ళు తెరిచి నిద్రపోయే జంతువు ఏమిటి దీని జవాబు నాకు కామెంట్ రూపంలో చెప్పండి మరలా అడుగుతున్నాను కళ్ళు తెరిచి నిద్రపోయే జంతువు ఏమిటి సరేనా పిల్లలు ఈ దీని జవాబు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత కథలో దీని జవాబు మీరు తెలుసుకోవచ్చు మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ